నేను ఆకాంక్షల పేరిట 10 సంవత్సరాలు అధికారంలో ఉండి, అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని పట్టించుకోకుండా, తెలంగాణ ప్రజల అవసరాలని గుర్తించకుండా ఎంతసేపు నీళ్లు నిధులు నియామకాల పేరిట చేసినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థ ప్రయోజనాలు తప్ప, 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఏ రోజు కూడా నిన్న హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఈ 7 మండలాల గురించి కానీ, లేదా ఆంధ్రప్రదేశ్కు పోయినటువంటి సీలేరు ప్రాజెక్టు గురించి కానీ, ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారికి ఇంట్రెస్ట్ లేదు. రోజమ్మింట్లో తిన్న రొయ్యల పులుసు మీద ఇంట్రెస్ట్ ఉన్న తప్ప ఆయనకి రోజమ్మింటికి పోయినప్పుడు మరి 7 మండలాలు ఏంది, ఈ ఊర్లో ఏంది అనేది ఒకరోజు కూడా మాట్లాడేందుకు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఇంటికి పిలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అలాయి బలాయి చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ 7 మండలాల గురించి ఊర్ల గురించి మాట్లాడరాలేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు ఏం మాట్లాడినా అది దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ఒకరోజు కాదు మీరు ఈ రాష్ట్రాన్ని పాలించింది, 10 సంవత్సరాలు మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆ రోజు ఏ పరుగునున్న ఏ ముఖ్యమంత్రితో కూడా సత్సంబంధాలు పెట్టుకోక అంతా తానే అన్నట్టు, అంతా మిథ్య అన్నట్టు ప్రవర్తించి ఇప్పుడేదో శుద్ధులు చెప్తా ఉంటే హరీష్ గారు మీ మాటలకి తెలంగాణ సమాజం శాంక్టిటీ ఇవ్వదు, మిమ్మల్ని గుర్తించదని చెప్పి ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే గారికి తెలియజేయదలుచుకుంది. ఇంకొక 15 రోజులకి అసెంబ్లీ బడ్జెట్ సెషన్లు స్టార్ట్ అవుతాయి, అప్పటిదాకా ఇంకో 15 మంది ఓకుండా కాపాడుకుంటే చంద్రశేఖరరావు చాలా గొప్పవాడు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు